ముందుగా మనం ప్లేస్టోర్ నుంచి వైటీ క్రియేట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ వైటీ క్రియేట్ యాప్ మీద క్లిక్ చేసాం. చేసిన తర్వాత ఏంటి, ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏ వీడియోని అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ వీడియోని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో నేను ఇప్పుడు ఈ యొక్క వీడియోని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రిమ్ ఇంపోర్టెంట్ రెండు ఆప్షన్స్ వస్తాయి. మీరు ట్రిమ్ చేసి వీడియోలో ఏదైనా పార్ట్ తీసేద్దాం అనుకుంటే ఇక్కడ ట్రిమ్ చేసి మనం డిలీట్ చేసేయచ్చు. లేదు, నేను నాకు ఏ ట్రిమ్ అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇంపోర్ట్ చేయొచ్చు. మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా నుంచి కూడా మనం ట్రిమ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డిలీట్ ఆప్షన్ వస్తుంది, డిలీట్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ ఇంపోర్ట్ చేసిన తర్వాత మనకి ఫిల్టరు, ఎఫెక్ట్స్, అడ్జస్ట్, స్పీడ్, వాల్యూమ్ అనే కొన్ని ఈ రకంగా ఆడియో క్లీనప్ అని ఈ రకంగా మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి అపేర్ అవుతాయి. అపేర్ అయిన తర్వాత మీకు ఏదైనా ఫిల్టర్ కావాలంటే ఫిల్టర్ పెట్టుకుంటారు, లేదంటే అవసరం లేదు, నన్నని పెట్టుకొని డన్నన్. మీరు నన్ననుకు పెట్టి డన్ చేయకపోయినా డిఫాల్ట్గా మనకి నన్ననే వస్తుంది. సో దాని తర్వాత ఏం చేస్తాం, ఎఫెక్ట్స్ మీకు ఏమైనా ఎఫెక్ట్స్ కావాలా అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే నన్ను పెట్టి డన్ పెట్టేయచ్చు. నెక్స్ట్ అడ్జస్ట్ కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఏదైనా అడ్జస్ట్ చేయొచ్చు. సో మీకు వీడియో అనేది ఎంత స్పీడ్లో మీకు వెళ్ళాలి, ఎంత స్పీడ్లో రన్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు స్పీడ్స్ అనేవి ఇట్లా. సో నాకు 1.0 కావాలి కాబట్టి 1.0లోనే నేను పెట్టుకుంటున్నాను. సో నాకు డిఫాల్ట్గా కావాలి, సో ఇంకా అది వదిలేసాను. సో నెక్స్ట్ ఏంటి, వాల్యూమ్. ఈ వాల్యూమ్ ఏంటంటే మీకు వాల్యూమ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యి ఇంక్రీజింగ్ కావాలంటే ఇంక్రీజ్ పెట్టుకుంటారు, లేదు డిక్రీజ్లోనే కావాలంటే డిక్రీజ్ చేసుకుంటారు, అది మీ ఇష్టం బట్టి. సో నాకు ఇక్కడ వాళ్ళు ఇచ్చింది కావాలి కాబట్టి సో నేను క్యాన్సిల్ కొట్టుకున్నాను. అండ్ ఇంకోటి ఇక్కడ వాల్యూమ్లు ఏంటంటే మీరు ఏదైనా ఒక వీడియోది కాపీరైట్ రాకుండా దాన్ని షార్ట్లా కన్వర్ట్ చేద్దామో అనుకుంటే ఇక్కడ మీరు 0 చేసుకోవాలి వాల్యూమ్ను. సో 0 చేసుకుని డన్ కొడితే ఏమవుతుందంటే 0 చేసుకుని, సో మీకు అక్కడ ఏదైతే ప్రీ రికార్డెడ్ వీడియోలో ఆడియో ఉంటుందో అది రాదు. సో అప్పుడు మీకు కాపీరైట్స్ ఇష్యూస్ అనేవి రావు. నెక్స్ట్ ఇక్కడ ఆడియో క్లీనప్ ఉంది చూసారా. ఇక్కడ ఆడియో క్లీనప్ అంటే ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైనా ఉంటుంది కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమి రాకుండా ఇది క్లియర్ చేస్తుంది మనకి. నెక్స్ట్ ఈ వీడియోని రొటేట్ చేయాలనుకుంటారు, రొటేట్, రీప్లేస్ చేయాలంటే రీప్లేస్, ఏమైనా వీడియోలో అరేంజ్మెంట్ చేయాలంటే రీఅరేంజ్, వీడియోని డిలీట్ చేయాలంటే డిలీట్. డూప్లికేట్ అంటే ఏంటంటే ఇది సేమ్ సీన్ అనేది మీకు ఇంకెక్కడైనా అపియర్ అవ్వాలి అంటే సో ఇది డూప్లికేషన్ ఆప్షన్. సో నేను ఇప్పుడు దీంట్లో ఏం చేంజెస్ చేయాలనుకోవట్లే. సో ఇప్పుడు నేను ఏంటి ఒక టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నేను టెక్స్ట్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ టెక్స్ట్ సింబల్ మీద క్లిక్ చేసింది కదా. సో ఇక్కడ నేను ఏమిద్దాం అనుకుంటున్నాను, బార్వా ఫేమస్ బీచ్ అని ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది నేను ఇచ్చిన టెక్స్ట్, ఈ టెక్స్ట్ని డన్ చేశాను. డన్ చేసి నేను ఏం చేశాను, అరేంజ్మెంట్ చేస్తున్నాను. నాకు మిడిల్లో కావాలా, పైన కావాలా, ఎక్కడ కావాలని అరేంజ్మెంట్ చేసుకున్నాను. సో ఇక్కడ స్టైల్, స్టైల్ అంటే ఏంటి, ఈ స్టైల్లో మనకి ఎంత సైజ్ కావాలి, ఎంత సైజ్ కావాలో దాన్ని బట్టి మనం క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ ఉంది, ఫాంట్ నాకు ఏ ఫాంట్ కావాలి, నాకు ఈ పర్టికులర్ ఫాంట్ కావాలి కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ కలర్ మీకు ఏ కలర్లో కావాలి, సో ఆ టెక్స్ట్ అనేది రెడ్లో కావాలా, కలర్ వైట్లో కావాలి, నాకు వైట్లోనే కావాలి, నేను వైట్లోనే పెట్టుకున్నా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ నాకు బ్యాక్గ్రౌండ్ రెడ్ కావాలి, సో రెడ్ పెట్టుకున్నా. ఫార్మేట్ ఏంటి, నాకు బోల్డ్గా కావాలి, బోల్డ్ పెట్టా, సో నాకు ఇది నచ్చలేదు, బోల్డ్ తీసేసా. నెక్స్ట్ అవుట్లైన్, మనకు అవుట్లైన్ ఎలా కావాలి, నాకు ఈ షాడో కావాలి, సో ఈ అవుట్లైన్ కావాలి, అవుట్లైన్ పెట్టుకున్నాను. ఇప్పుడు షాడోలోకి వెళ్తే ఏంటి, షాడోలో నేను ఇది పెట్టుకున్నా. సో ఇలాగ మనకు ఒక టెక్స్ట్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటి, ఓవర్లే. ఓవర్లే అంటే ఏం లేదు, ఓవర్లే అంటే ఇదే వీడియో మీద ఇంకో వీడియో ఏమైనా రన్ అవ్వాలి అంటే మీరు అక్కడ ఓవర్లే మీద ఏదైనా వీడియోని రన్ అవ్వాలి, సో సైడ్న ఎక్కడైనా, సో దాన్ని మీరు క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ స్టిక్కర్, కొంతమంది చూడండి సబ్స్క్రైబు, యూట్యూబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మనం పెట్టుకుంటాం కదా, సో దానికోసం అనమాట. నేనేంటి ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్ అనేది కావాలి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇది ఎక్కడ కావాలి, సో నాకు మిడిల్లో కావాలి అనుకుంటే మిడిల్లో, సైడ్ కావాలనుకుంటే సైడ్, సో అది మన వీడియో బట్టి పెట్టుకోవాలి. సో ఇక్కడ నాకు కావాలి కాబట్టి ఇక్కడ పెట్టుకున్నా.
ఓకే. సో నాకు ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ టెక్స్ట్ నాకు ఇక్కడ ఓన్లీ 4 సెకండ్స్ వస్తుంది. నాకు ఫుల్ లెంత్ వీడియో కావాలి కాబట్టి ఈ వీడియో మొత్తంకి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోవడానికి దీని మీద మనం హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తూ ఉంటే వీడియో మొత్తం డ్రాగ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడికి డ్రాగ్ అవుతుంది 1 మినిట్. యా, వీడియో మొత్తం ఇది డ్రాగ్ అయిపోయింది. అలాగే మనం ఈ స్టిక్కర్ పెట్టాం కదా, ఈ స్టిక్కర్ ఎంతవరకు కావాలి? ఈ స్టిక్కరు నాకు కూడా ఇక్కడ 8 సెకండ్స్ చూపిస్తుంది. నాకు 8 సెకండ్స్ అవసరం లేదు ఈ స్టిక్కర్. సో నేనేం చేస్తాను, దీన్ని కూడా నేను తగ్గించుకుంటాను, ఎక్కడికి 1 సెకండ్ వరకు పెట్టుకుంటున్నాను. ఇదిగోండి 1 సెకండ్ వరకు పెట్టుకున్నాను కదా. సో నాకు ఇది 1 సెకండ్ వస్తే చాలు, నాకు ఇంకా అవసరం లేదు. సో ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనకి ఏమైనా యానిమేషన్స్ కావాలా, యానిమేషన్స్ వద్దు అనుకుంటే నన్ను పెట్టాను, నాకు యానిమేషన్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా సౌండ్ ఉంది, సౌండ్ అంటే ఏం లేదు. ఇక్కడ మనకి మ్యూజిక్ వాడు డిఫాల్ట్గా ఇస్తాడు యూట్యూబర్, లేదు అనుకుంటే సౌండ్ ఎఫెక్ట్స్ అనుకుని ఉంటే, లేదు మీ దగ్గర ఓన్గా ఏమైనా ఉన్నాయి అనుకుంటే దాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఇది ఉంది, సో నా ప్లేలిస్ట్లో ఉన్నది నేను తీసుకున్నాను. లేదు నాకు అది వద్దు అనుకుంటే మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసి వేరేది పెట్టుకుంటానంటే, ఇక్కడ నేను బీచ్ వ్యూ కాబట్టి బీచ్ పెట్టుకుంటున్నాను. ఓకే, బీచ్ మీద క్లిక్ చేశాను. బీచ్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు కొన్ని సజెషన్స్ వస్తాయి, నాకేం కావాలి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా మనకి సౌండ్ అనేది ఫుల్ లెంత్ కావాలి. ఈ సౌండ్ మనకి మ్యూజిక్ వీడియో మొత్తం రావాలి. సో వీడియో మొత్తం ఆటోమేటిక్గా ఎంతవరకు ఈ వీడియో ఉందో అంతవరకు తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి, వాయిస్ రికార్డర్, మన వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్ ఏమైనా వీడియోకి ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి డన్ చేసుకుంటే మనకు వాయిస్ ఓవర్ అనేది వస్తుంది. ఇక్కడ మళ్ళీ క్యాప్షన్స్ ఏమైనా కావాలి అంటే సౌండ్ సోర్సు, లాంగ్వేజ్, సో ఇలా వస్తుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో, ఇక్కడ ఇక్కడ కిందైనా క్లిక్ చేయొచ్చు, లేదు ఈ 3 డాట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఆస్పెక్ట్ రేషియో వస్తుంది. మీరు యాక్చువల్లీ ఆస్పెక్ట్ రేషియో 6:9 కావాలా, 9:16 కావాలా, 1:1 కావాలి. ఇది షార్ట్ అయితే మనకి వెర్టికల్గా కావాలి కాబట్టి 9:16 నేను సజెస్ట్ చేస్తాను. లేదు నాకు లాంగ్ వీడియో అనుకుంటే 16:9 పెట్టుకోవచ్చు, లేదంటే 1:1 అయినా పెట్టుకోవచ్చు. సో నేను 16:9 కావాలి కాబట్టి నాకు నేను సేవ్ పెట్టుకున్నాను. సేవ్ చేసిన తర్వాత ఏంటి, సో ఇవన్నీ అయిపోయాయి. ఇక మోస్ట్లీ నాకు ఆడియో క్లీనప్ కావాలి అనుకుంటే, నాది వీడియో మొత్తం అయిపోయింది కాబట్టి నేను ఆడియో క్లీనప్ పెట్టుకున్నాను, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏం రాదు. ఇప్పుడేంటి, ఈ వీడియో రెడీ అయిపోయాం. రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడేంటి, ఎక్స్పోర్ట్. ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సజెషన్స్ వస్తుంది, రిజల్యూషన్, ఫైల్ ఫార్మేట్, ఫ్రేమ్ రేట్. సో ఇవి చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తాం. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఎక్స్పోర్టింగ్ అవడానికి కొంచెం టైం పడుతుంది, 18 అవుతుంది. ఎక్స్పోర్టింగ్ 100% అయిన తర్వాత ఒకసారి నేను చెప్తాను. ఇది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత, ఇలా ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మనకి అప్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, లేదు షేర్ అనే ఆప్షన్ వస్తుంది. అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది ఇప్పుడు యాడ్ డీటెయిల్స్, అంటే ఇప్పుడు మనం ఎలా అయితే మనం యాడ్ చేయాలనుకుంటున్నాము, దీనికి టైటిల్ ఇస్తాము, యాడ్ డిస్క్రిప్షన్ ఇస్తాము, లొకేషను. సో మనకి ఏది కావాలనుకుంటే టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్లో ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా థంబ్నైల్స్ ఇవ్వాలనుకుంటే అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి థంబ్నైల్ క్రియేట్ చేసుకోవాలి. లేదు ఇది నేను చేస్తుంది లాంగ్ వీడియో కాబట్టి ఇది వీడియోస్లోకి వెళ్తుంది, షార్ట్స్లోకి వెళ్ళదు. మీకు షార్ట్స్లోకి వెళ్ళాలంటే 60 సెకండ్స్ ముందే తక్కువగా చేస్తేనే వస్తుంది షార్ట్స్లోకి, మీకు షార్ట్స్ ఫీల్డ్లోకి అది అనేది వెళ్తుంది, లేదు అంటే వీడియోలోకి వెళ్తుంది. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.